hi everyone welcome to telugu talk channel నా పర్సనల్గా నేను ఇంటర్నెట్ ట్రేడింగ్కి పెద్ద ఫ్యాన్ కాదు రోజు కూర్చొని ఇంటర్నెట్ ట్రేడింగ్ ఏమీ చేయను నాకు కొన్నిసార్లు మాత్రమే మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్ళబోతుంది ఇవాళ అని అర్థమవుతుందనమాట ఆ కొన్నిసార్లు మాత్రమే నేను ఇంటర్నెట్ ట్రేడింగ్ చేసేవాడిని బట్ నేను లాస్ట్ మంత్ సీక్రెట్స్ ఆఫ్ ఎ పివోట్ బాస్ అనే బుక్ చదివాను సో ఈ బుక్ చదివినప్పటి నుంచి నేను మార్కెట్ని ప్రెడిక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా కొంచెం ఎక్కువ ఎక్యురసీతో నేను దాన్ని ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాను అండ్ లాస్ట్ వన్ మంత్ నుంచి నాకు మార్కెట్ని చూస్తుంటే చాలా సింపుల్గా అర్థమవుతుంది సో ఇలా అర్థం అవ్వడానికి నేను నేర్చుకున్న ట్రేడింగ్ సైకాలజీ పాయింట్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ ఒకవేళ మీరు ఇంట్రాడే ట్రేడింగ్ ఎస్పెషల్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కనుక చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మీరు సీక్రెట్స్ ఆఫ్ ఏ పివోట్ బాస్ అనే బుక్ ని చదవాల్సిందే సో ఒకవేళ మీరు సీక్రెట్స్ ఆఫ్ ఏ పివోట్ బాస్ బుక్ ని కనుక చదవాలి అని అనుకుంటే మీరు అమెజాన్లో ఈ బుక్ ని మీరు బై చేయొచ్చు అండ్ దానికి సంబంధించిన లింక్ మీకు కింద కమెంట్ సెక్షన్లో ఉంటుంది అయితే ఈ వీడియోలోని కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నేను పూర్తి బుక్ ని కాకుండా మెయిన్గా ట్రేడింగ్ సైకాలజీకి సంబంధించిన కాన్సెప్ట్స్ ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ ఇది మూడు పార్ట్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో పార్ట్ వన్ వీడియోలో మనం అసలు మార్కెట్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది తెలుసుకుందాం జనరల్గా మనకి డైలీ నిఫ్టీని కానీ బ్యాంక్ నిఫ్టీని కానీ అబ్జర్వ్ చేస్తే ఒకసారి మనకి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటుంది సో అసలు ఎందుకు పైకి మూవ్ అవుతుంది ఎందుకు కిందకి మూవ్ అవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి దీనికి జనరల్గా ఎవరైనా కూడా ఏం చెప్తారు అంటే డిమాండ్ అండ్ సప్లై వల్ల స్టాక్ ప్రైజెస్ లేదా నిఫ్టీ లేదా బ్యాంక్ నిఫ్టీ ప్రైజెస్ పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటాయి అని అంటుంటారు అంటే ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో ప్రైజెస్ పెరుగుతాయి అండ్ అలాగే ఎప్పుడైతే పెరుగుతుందో ప్రైజెస్ పడతాయి అని అంటారు కానీ ఈ బుక్ లో నేను తెలుసుకున్న ఒక చాలా కొత్త కొత్త పాయింట్ ఏంటి అంటే బయ్యర్ లేదా సెల్లర్ అనేవాళ్ళు డిమాండ్ అండ్ సప్లైని క్రియేట్ చేసేటప్పుడు రెండు రకాల బయ్యర్స్ ఉంటారు అండ్ రెండు రకాల సెల్లర్స్ ఉంటారు ఇది నాకు చాలా కొత్త పాయింట్ అనమాట నేను ఎప్పుడు కూడా బయ్యర్స్ని ఒక బయ్యర్ లాగా ఆలోచించేవాడిని అండ్ అలాగే సెల్లర్ అనగానే ఒక సెల్లర్ లాగా ఆలోచించేవాడిని కానీ రెండు రకాల బయ్యర్స్ ఉంటారు రెండు రకాల సెల్లర్స్ ఉంటారు అనేది ఈ బుక్లోనే నేను ఫస్ట్ టైం చదివాను సో మనం టైప్స్ ఆఫ్ బయ్యర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మనం నిఫ్టీని కనుక అబ్జర్వ్ చేస్తే నిఫ్టీకి ప్రతి రోజున ఒక సర్టైన్ వాల్యూ అనేది ఉంటుందన్నమాట అంటే నిఫ్టీకి ఈ రోజు వాల్యూ ఎయిటీన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అని అనుకోండి ఒకవేళ ఎయిటీన్ థౌజండ్ టూ హండ్రెడ్ దగ్గర నిఫ్టీ ఎగ్జాక్ట్ గా ఉంది అంటే అలాంటప్పుడు ఇది కరెక్ట్ వాల్యుయేషన్ దగ్గర ఉంది కాబట్టి బయర్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లర్స్ ఉంటారనమాట అంటే హెవీ డిమాండ్ అండ్ అలాగే హెవీ సప్లై ఉంటుంది ఎక్కువ మంది మధ్యలో ట్రేడింగ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి కానీ కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే స్టాక్ ప్రైజెస్ లేదా నిఫ్టీ ప్రైజెస్ అనేవి పెరుగుతూ వెళ్తూ ఉంటాయి అంటే ఈ వాల్యూ కంటే దాటి పై వెళ్తూ ఉంటాయి అన్నమాట ఇలాంటప్పుడు చాలా మంది జనరల్ పబ్లిక్ ఏం చేస్తారు అంటే అయ్యో స్టాక్ ప్రైజెస్ చాలా ఫాస్ట్ గా పెరిగిపోతున్నాయి ఇక్కడేదో బ్రేక్అౌట్ వచ్చినట్టు ఉంది సో ఇక్కడ నుంచి ఇంకా కంటిన్యూస్గా పైకి వెళ్ళిపోతుంది అని చెప్పి మనం ఈ లెవెల్స్ లో బై చేసి ఎంట్రీ ఇచ్చి ఇంకా పెరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట కాకపోతే యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటి అంటే నిఫ్టీ యొక్క ప్రైజెస్ అనేది దాని వాల్యూ నుంచి దూరంగా పెరిగిపోయాయి సో ఆల్రెడీ పెరిగిపోయిన తర్వాత మనకి ఇంకా పెరుగుతుందేమో అనే ఒక గ్రీడీనెస్ వస్తుంది సో అలాంటి గ్రీడీనెస్ లో బై చేసే ఇన్వెస్టర్స్ లేదా ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని ఇనిషియేటివ్ బయర్స్ అంటారనమాట అంటే వాల్యూ కంటే ఎక్కువ ఉన్నా కూడా దాన్ని ఇంకా పెంచడం కోసం ఏదో నిఫ్టీ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు లేదా స్టాక్ అవ్వచ్చు దాని యొక్క వాల్యూ కంటే కూడా ఇంకా పైన ఉన్నా కూడా బై చేసే వాళ్ళని ఇనిషియేటివ్ బయర్స్ అంటారు వేరే ఒక నిఫ్టీ యొక్క ప్రైజ్ కంటిన్యూస్ గా పడిపోతుంది సో ఇలా పడుతున్నప్పుడు యాక్చువల్ వాల్యూ అనేది ఇక్కడ ఉంది బట్ స్టిల్ వాల్యూ కంటే కూడా కింద పడిపోతూ ఉన్నప్పుడు భయపడి ఫియర్ లో కొంతమంది మనలాంటి ట్రేడర్స్ అమ్ముతూ ఉంటారు కానీ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కి వాల్యూ అనేది ఈ ఎయిటీన్ టూ హండ్రెడ్ దగ్గర ఉంది అని తెలుసు కాబట్టి వాళ్ళకి అండర్ లో దొరుకుతుంది అని అబ్జర్వ్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి స్టాక్ ప్రైజెస్ పెరిగేలాగా చేస్తారనమాట సో ఈవెన్ దో మార్కెట్ పడుతున్నా కూడా కాన్ఫిడెంట్ గా బై చేసి పెద్ద మొత్తంలో స్ట్రాంగ్ బయింగ్ చేయడం ద్వారా స్టాక్ ప్రైజెస్ లేదా నిఫ్టీ ప్రైజెస్ ని తిరిగి వాల్యూ దగ్గరికి తీసుకొచ్చే ఇన్వెస్టర్స్ లేదా బయర్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని రెస్పాన్సివ్ బయర్స్ అంటారు సో వాల్యూ కంటే పైన ఉండి స్టిల్ ఇంకా పెరుగుతుంది అన్న గ్రీడీనెస్తో బై చేసే వాళ్ళని ఇనిషియేటివ్ బయర్స్ అంటే వాల్యూ కంటే కింద దొరుకుతుంది అండర్ వాల్యుయేషన్లో దొరుకుతుంది కాబట్టి పెరుగుతుంది అని బై చేసే వాళ్ళని రెస్పాన్సివ్ బయర్స్ అంటారు సో గా మనం సెల్లర్స్ని కూడా అర్థం చేసుకున్నామని అనుకోండి ఒకవేళ వాల్యూ కంటే పైన ఒకవేళ స్టాక్ ప్రైస్ ఉంది అని అంటే అలాంటప్పుడు దీన్ని పడేసి వాల్యూ దగ్గరికి తీసుకురావాలి అని అనుకునే వాళ్ళు రియల్ సెల్లర్స్ కదా సో అలాంటి రియల్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్పాన్సివ్ సెల్లర్స్ వీళ్ళకి వాల్యూ ఎక్కడుంది అనే విషయం తెలుసు అన్నమాట అందుకని ఆల్రెడీ ఓవర్ వాల్యుయేషన్లో ఉంది కాబట్టి స్టాక్ ప్రైజెస్ని కిందకి పడేసేలాగా చేస్తారు కానీ ఒకవేళ కొన్ని కొన్నిసార్లు మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే స్టాక్ ప్రైజెస్ వాల్యూ కంటే ఇంకా కిందకి వెళ్తుందో అలాంటప్పుడు అండర్ వాల్యుయేషన్లోకి వెళ్తుంది కానీ స్టిల్ మనలాంటి జనరల్ పబ్లిక్కి స్టాక్ ప్రైజెస్ లేదా నిఫ్టీ ప్రైజెస్ కంటిన్యూస్గా పడడం వల్ల మనం ఇక్కడ నుంచి ఇంకా పడుతుందేమో అన్న ఫియర్ ఫియర్లో మేదర్ మన పొజిషన్స్ ఉంటే దాన్ని సెల్ చేస్తూ ఉంటాము లేదా ఫ్రెష్ సెల్లింగ్ చేస్తూ ఉంటాము అయితే ఇక్కడ మనం చేసేది ఫియర్లో చేస్తాం కాబట్టి మనం ఇనిషియేటివ్ సెల్లర్స్ అవుతాం కానీ ఇలాంటప్పుడే రెస్పాన్సివ్ బయర్స్ మార్కెట్లోకి వచ్చి ఇక్కడ నుంచి స్టాక్ ప్రైజెస్ పెరిగేలాగా చేస్తూ ఉంటారు మన ఎక్స్పెక్టేషన్ మాత్రం ఇంకా కిందకి పడుతుందేమో అన్న భయం అనేది క్రియేట్ అవుతుందనమాట సో ఎప్పుడైతే వాల్యూ నుంచి స్టాక్ ప్రైజెస్ బాగా పెరిగిపోతాయో అలాంటప్పుడు మనలాంటి జనరల్ పబ్లిక్కి గ్రీడ్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ అలాగే వాల్యూ నుంచి బాగా పడిపోతుందో అలాంటప్పుడు మనలాంటి జనరల్ పబ్లిక్కి ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది సో ఇలాంటి గ్రీడ్ అండ్ ఫియర్ క్రియేట్ అయినప్పుడే మనం యూజువల్గా ఇనిషియేటివ్ బయర్స్ అండ్ అలాగే ఇనిషియేటివ్ సెల్లర్స్గా మారుతాము కానీ యాక్చువల్గా మార్కెట్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ రెస్పాన్సివ్ బయర్స్ అండ్ రెస్పాన్సివ్ సెల్లర్స్ విన్ అవుతూ ఉంటారనమాట ఎందుకు ఇలా రెస్పాన్సివ్ బయర్ రెస్పాన్సివ్ సెల్లర్ విన్ అవుతారు అంటే వాళ్ళకి అసలు మార్కెట్ యొక్క వాల్యూ ఎక్కడ ఉంది అనేది కరెక్ట్గా తెలిసి ఉంటుంది సో అందుకనే రెస్పాన్సివ్ బయర్ కానీ సెలర్ కానీ ఎక్కువగా విన్ అవుతూ ఉంటారు సో ఈ పాయింట్స్ వినగానే మీకు ఇమ్మీడియట్గా ఏమనిపిస్తుంది అంటే ఓకే నేను ఇంట్రాడేలో ఒక పర్టికులర్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ దీని యొక్క వాల్యూ కనుక్కుంటే నేను కూడా రెస్పాన్సివ్ బయర్ అండ్ అలాగే రెస్పాన్సివ్ సెల్లర్గా ఉండదు అని అనుకుంటున్నారు కదా సో ఈ పాయింట్ కి స్టిక్ ఆన్ అవ్వండి సో ఈ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం మెల్లగా నేర్చుకుందాము అయితే దీనికంటే ముందు మనం సైకలాజికల్ గా కొన్ని పాయింట్స్ ని నేర్చుకోవాలి అందులో మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మార్కెట్ ఎప్పుడు కూడా ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి అని అనుకుంటుంది ఒక బయ్యర్ కి అండ్ అలాగే ఒక సెల్లర్ కి మధ్యలో బ్యాలెన్స్ తీసుకురావాలి ఒక పర్టికులర్ ప్రైస్ లెవెల్ దగ్గర ఉండడం వల్ల ఎక్కువ నెంబర్ ఆఫ్ బయ్యర్స్ ఎక్కువ నెంబర్ ఆఫ్ సెల్లర్స్ మార్కెట్ లో పార్టిసిపేట్ చేయాలి అన్నట్టు స్టాక్ మార్కెట్ ట్రై చేస్తూ ఉంటుంది సో దీనికి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ని డిస్కస్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి రోజున మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి త్రీ థర్టీకి నిఫ్టీ ఎయిటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర ఉంది బట్ ఈ రోజు నైన్ ఫిఫ్టీన్ కి ఆల్ ఆఫ్ అ సడన్ మార్కెట్ ఓపెన్ అయింది ట్వంటీ థౌసండ్ దగ్గర ఓపెన్ అయింది అని అనుకోండి సో ఇలాంటప్పుడు చాలా మంది ప్రాఫిట్ బుకింగ్ చేస్తూ అందరూ సెల్లర్స్ గా మారిపోతారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సెల్లర్స్గా మారిపోతారు అండ్ అలాగే స్టాక్ ప్రైస్ ఆల్రెడీ ఒక్క రోజులోనే ఇంత పెరిగినాయి కాబట్టి ఎవరన్నా బై చేయాలన్నా కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట అప్పుడేమవుతుంది షార్ప్ సెల్లింగ్ అనేది క్రియేట్ అవుతుంది ఎందుకంటే బయ్యర్స్ ని వెతుక్కుంటూ సెల్లర్స్ అనేవాళ్ళు కిందకి ప్రైజ్ అమ్ముకుంటూ అమ్ముకుంటూ కిందకి వస్తూ ఉంటారనమాట కానీ బయ్యర్స్ దొరకరు ఎందుకంటే ఆల్రెడీ ఇంత పెరిగిపోయింది కదా సో ఇమీడియట్ గా ఇప్పుడు ఇంకా పెరుగుతుంది అని చెప్పి ఎవరు ఎస్టిమేట్ చేయరు అందుకని ట్వంటీ దగ్గర బయ్యర్ దొరకరు క్లియర్గా ఇంకా కిందకి 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 సెల్లర్స్ మూవ్ అవుతూ ఉంటారనమాట సో ఏం జరుగుతుంది ఇక్కడ ఎక్కడో పైన ఎక్కడో సెల్ చేయకుండా బ్యాలెన్స్ తీసుకొచ్చి ఎయిటీన్ థౌజండ్ టూ దగ్గరలో అంటే వాల్యూకి దగ్గరలో వచ్చే విధంగా మార్కెట్ మెల్లగా సెల్లర్స్ ని కిందకి తీసుకొస్తుంది అనమాట అండ్ అదే ఒకవేళ నిన్నటి రోజున ఎయిటీన్ టూ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయిన నిఫ్టీ ఈ రోజు ఆల్ ఆఫ్ సడన్ ఫిఫ్టీన్ థౌసండ్ దగ్గర ఓపెన్ అయింది అని అనుకోండి ఇమీడియట్ గా చీప్ గా దొరుకుతుంది అని చెప్పి చాలా మంది బై చేయాలనుకుంటారు హెవీ బైయింగ్ ప్రెజర్ వల్ల స్టాక్ ప్రైజెస్ అనేవి చాలా ఫాస్ట్ గా పెరుగుతాయి మళ్ళీ తిరిగి ఎయిటీన్ దగ్గరికి టూ హండ్రెడ్ రావడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాయి అండ్ ఈ లెవెల్ కి వచ్చేదాకా పెద్దగా సెల్లర్స్ పార్టిసిపేట్ చేయరు ఎందుకంటే వాళ్ళు ఓవర్ నైట్ చాలా పెద్ద లాస్ లో ఉంటారు కాబట్టి ఎక్కువగా సెల్ చేయాలి అనుకోరు మోర్ దాన్ పర్సెంట్ ఆఫ్ ద టైం మార్కెట్ ఎప్పుడు కూడా ఇలాంటి బ్యాలెన్స్ తీసుకొస్తూ అసలు వాల్యూ ఏంటి వాల్యూ కి శాతం ట్రేడ్ అయ్యే విధంగా చేయడం ద్వారా ఎక్కువ మంది అండ్ సెల్లర్స్ పార్టిసిపేట్ చేసే విధంగా ట్రాన్సాక్షన్ జరుపుతూ ఉంటుంది సో ఇలా స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ లేదా స్టాక్ గానీ బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటుంది అందుకని మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎప్పుడైనా నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ స్టాక్ గానీ వర్టికల్ గా పైకి పెరగవు అండ్ అలాగే వెర్టికల్ గా కిందకి పడిపోవు అయితే హండ్రెడ్ ఇలా జరుగుతుందా అంటే జరగదు ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో హండ్రెడ్ ఇలాగే జరుగుతుంది అని చెప్పి ఎవ్వరూ చెప్పలేరు బట్ మోర్ దెన్ నైన్టీ లేదా నైన్టీ ఆఫ్ ద టైం మనకి వెర్టికల్ గా పైకి వెళ్లడం గాని లేదా వెర్టికల్ గా కిందకి వెళ్లడం గాని జరగదు ఎందుకు ఇలా నైన్టీ నైన్టీ అన్నాను అంటే మనం కోవిడ్ టైమ్ లో గనక అబ్జర్వ్ చేస్తే మనకి కేవలం ఫోర్ టు ఫైవ్ డేస్ లో వెర్టికల్ గా మార్కెట్ పడిపోతూ నిఫ్టీ లెవెన్ నుంచి ఎయిట్ థౌసండ్ లెవెల్ రావడం మనం చూసాం బట్ అలాంటిది పది సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది సో ఆ ఒక్క రోజుని దృష్టిలో పెట్టుకుని ప్రతి రోజు మనం ట్రేడింగ్ చేస్తే ఆ రోజులన్నీ మనం నష్టపోతాం కదా అందుకనే అలాంటి ఎక్సెప్షనల్ కేసెస్ ని పక్కన పెట్టి మిగిలిన డేస్ అన్నిటి కూడా మనం సక్సెస్ఫుల్ గా ట్రేడ్ చేస్తే సరిపోతుంది సో మూవింగ్ ఆన్ స్టాక్ మార్కెట్ మన యొక్క కామన్ సెన్స్ ని పోగొడుతుంది అనమాట మార్కెట్ ఎప్పుడు కూడా మేనిపులేట్ చేసి మన కామన్ సెన్స్ లూజ్ అయ్యేలాగా చేస్తుంది సో ఎలా లూజ్ అయ్యేలాగా చేస్తుంది మన కామన్ సెన్స్ యూజువల్ గా ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫర్ ఎగ్ రామ్ అనే పర్సన్కి ఒక చికెన్ సిక్స్టీ ఫైవ్ తినాలి అని అనమాట కానీ యాక్చువల్గా తన దగ్గర వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఉన్నాయి బట్ తను జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది రెస్టారెంట్స్ అన్నీ కూడా చికెన్ సిక్స్టీ ఫైవ్ యొక్క ప్రైస్ అనేది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దగ్గర పెట్టాయి కానీ తనకు ఒక విషయం తెలుసు జొమాటో అప్పుడప్పుడు ఆఫర్స్ పెడుతూ ఉంటుంది సో ఎప్పుడైతే ఆఫర్ పెడుతుందో అలాంటప్పుడు తనకి ఈ వన్ ఎయిటీ రూపీస్కి చికెన్ సిక్స్టీ ఫైవ్ రావచ్చు అన్న విషయం తనకి తెలుసు కాబట్టి రిపీటెడ్గా జొమాటో ఓపెన్ చేస్తే ఎప్పుడైతే తన అనుకున్న వాల్యూ వన్ ఎయిటీ రూపీస్కి తన అనుకున్న చికెన్ సిక్స్టీ ఫైవ్ వచ్చిందో అప్పుడు దాన్ని బై చేస్తారు జనరల్గా మన కామన్ సెన్స్ ఇలాగే ఉంటుంది మనకి ఏదో ఒక కార్ కొనాలనిపించింది లేదా ఒక ఇల్లు కొనాలనిపించింది ప్లాట్ కొనాలనిపించింది దాని ప్రైజెస్ అప్ అండ్ డౌన్ అవుతాయి అండ్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో అప్పుడు కొనుక్కుందాము అని చెప్పి మన కామన్ సెన్స్ చెప్తూ ఉంటుంది యూజువల్గా మన లైఫ్లో డెసిషన్స్ అలా తీసుకొని వెయిట్ చేసి బై చేస్తూ ఉంటాము కానీ స్టాక్ మార్కెట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇంట్రాడే మార్కెట్ నైన్ ఫిఫ్టీన్ నుంచి త్రీ ఫిఫ్టీన్ వరకు మా మాత్రమే ఉంటుంది ఈ ఒక్క రోజులోనే మనం కొనడం అమ్మడం రెండూ చేయాలి కాబట్టి మనకిక్కడ టైం యొక్క ప్రెషర్ అనేది ఉంటుంది ఈ ప్రెషర్ మనకి ఏదైతే ఫ్రీడమ్ ఉందో అంతకుముందు మనం చికెన్ సిక్స్టీ ఫైవ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఎంత కాలమైనా మనం వెయిట్ చేయొచ్చు ఆ వెయిట్ చేసే ఫ్రీడమ్ ఉంది బట్ సంహౌ ఇక్కడ టైం లిమిట్ ఉండి మన ఫ్రీడమ్ని కిల్ చేయడం ద్వారా ఒక టెన్షన్ అనేది క్రియేట్ అవుతూ మనం మన కామన్ సెన్స్ని లూజ్ అవుతామన్నమాట అందుకనే మనం ఒక మార్కెట్ యొక్క వాల్యూ లెవెల్ ఇక్కడ ఉన్నా కూడా అండర్ వాల్యూలో స్టాక్ ప్రైజెస్ దొరికేంత వరకు వెయిట్ చేయకుండా మనం ఏం చేస్తామంటే స్టాక్ ప్రైజెస్ ఎప్పుడైతే ఫాస్ట్ గా పెరిగిపోతున్నాయో అలాంటప్పుడు కంగారు పడి కొంటాము ఇనిషియేటివ్ బయర్స్ గా ఉంటాము అండ్ ఇనిషియేటివ్ బయర్స్ మార్కెట్ లో లూజ్ అవుతూ ఉంటారు సో మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నాము అన్నప్పుడు మనకి తోడుగా మన కామన్ సెన్స్ లేదు అనంటే ఖచ్చితంగా మనం నష్టపోతాం సో మరి కామన్ సెన్స్ ని ఒక టెక్నికల్ గా ఎలా మనం అర్థం చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం అయితే ముందుగా మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ ఎక్కడ దొరుకుతుంది లేదా నిఫ్టీ వాల్యూ లేదా బ్యాంక్ నిఫ్టీ యొక్క వాల్యూ మనం ఎలా తెలుసుకోవాలి అనేది మనం ఫస్ట్ డిఫైన్ చేసుకుందాము సో దీనికోసం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను గీత అనే ఒక లేడీ ఒక బేకరీని స్టార్ట్ చేశారు సో తను తన బేకరీలో కేక్స్ని సెల్ చేద్దామని అనుకుంటున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తను బేకరీని స్టార్ట్ చేసినప్పుడు దానికి ఎక్స్పీరియన్స్ ఎక్కువగా లేదు సో తను ఏం చేశారు అనంటే కేక్ ని ఫస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ పెట్టారనమాట దాని యొక్క ప్రైజ్ సో ఆ బేకరీ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే కాబట్టి సెవెంటీ ఫైవ్ పీపుల్ తన బేకరీ నుంచి కేక్స్ బై చేయడం జరిగింది అండ్ తనకి చాలా మంచి బిజినెస్ జరిగినట్టు అనిపించింది అండ్ నెక్స్ట్ రోజు ఇంకా ఎక్కువ మంది వస్తారు అన్న ఎక్స్పెక్టేషన్స్తో అండ్ అలాగే ఈ కేక్ని నేనేమైనా అండర్ ప్రైజ్ చేశానేమో అన్న డౌట్తో ఈ కేక్స్ యొక్క ప్రైస్ని త్రీ హండ్రెడ్ రూపీస్ దాకా పెంచారు సో ఆల్రెడీ ఈ బేకరీకి కొంచెం మంచి పేరు వచ్చింది ఫస్ట్ డే కాబట్టి నెక్స్ట్ డే వంద మంది కేక్స్ బై చేశారు అని అనుకుందాం సో గీత గారికి కస్టమర్స్ పెరగడం చూసి ఓకే త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టినా కూడా స్టిల్ కేక్స్ని బై చేస్తారు కాబట్టి మనం త్రీ హండ్రెడ్ రూపీస్కి దీని యొక్క కాస్ట్ని పెడదాం అని అనుకున్నారు తర్వాత ఒకసారి మళ్ళీ ఏమైనా ఈ కేక్స్ ని నేను అండర్ ప్రైస్ చేస్తున్నానా అన్న డౌట్ తో ఈ కేక్ యొక్క ప్రైస్ ని త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ దాకా పెంచారు ఇలా పెంచినప్పుడు అగైన్ ఒక వంద మంది కేక్స్ ని కాన్స్టెంట్ గానే బై చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు గీత గారికి ఒక డౌట్ వచ్చింది నేను ఎంత ప్రైస్ పెట్టినా వంద మంది బై చేస్తూ ఉన్నారు కదా ఐదు వందలు పెడదాము సచ్ దట్ నాకు ఐదు వందలు ఇంటూ వంద అంటే యాభై వేల రూపాయలు వస్తుంది ఇలాంటప్పుడు మనకు కేవలం మూడు వందలు మూడు వందల యాభై రేట్లు పెట్టడం వల్ల ముప్పై ముప్పై ఐదు వేలు మాత్రమే వస్తున్నాయి ఒక పదిహేను వేలు ఎక్కువ లాభం సంపాదించవచ్చు కదా అని చెప్పి ఐదు వందల రూపాయలు చేశారనమాట కేక్ని సో ఆ రోజున బేకరీలో అబ్జర్వ్ చేస్తే కేవలం ఇరవై ఐదు మంది మాత్రమే కేక్స్ని బై చేశారు బట్ వేరాజ్ గీతా గారు హండ్రెడ్ కేక్స్ ని తయారు చేసి పెట్టుకోవడం అలవాట్లో వంద కేక్స్ని రెడీ చేశారు మిగిలిన సెవెంటీ ఫైవ్ కేక్స్ వేస్ట్ అయిపోయాయి అని అనుకుందాం సో అప్పుడు గీతా గారికి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది సో తన ఎక్స్పీరియన్స్లో తను అర్థం చేసుకుంది ఏంటి అంటే కేక్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో మూడు వందల నుంచి మూడు వందల యాభై మధ్య మధ్యలో పెడితే తనకి రిపీటెడ్ కస్టమర్స్ కాన్స్టెంట్గా అండ్ అలాగే ఎక్కువగా వస్తారు అని తెలిసి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పెట్టి దాని యొక్క వాల్యూని కేక్ యొక్క వాల్యూని డిఫైన్ చేస్తారు సో యూజువల్ గానే ఏదైనా ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైజింగ్ అనేది దాని యొక్క డిమాండ్ని బట్టి ఉంటుందన్నమాట సో డిమాండ్ పెరిగినప్పుడే సప్లై సైడ్ నుంచి మనం యూజువల్గా ఆ డిమాండ్కి తగ్గ ప్రైజ్ని పెట్టినప్పుడే బిజినెస్ అనేది కరెక్ట్గా జరుగుతుంది సిమిలర్గా స్టాక్ మార్కెట్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఓవర్నైట్ మనకి చాలా న్యూస్లు వస్తూ ఉంటాయి అండ్ అలాగే రకరకాల పీపుల్ ఓవర్నైట్ వర్క్ చేసి ఒక పర్టికులర్ స్టాక్ యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని బై చేయాలా సెల్ చేయాలా అనే డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు ఇలా తీసుకోవడం వల్ల ఆల్ ఆఫ్ ఎ సడన్ మైన్ ఫిఫ్టీన్కి మార్కెట్ ఓపెన్ అవ్వగానే దాని ప్రైజెస్ అనేవి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి అండ్ యూజువల్గా మన స్టాక్ మార్కెట్లో అట్లీస్ట్ ఒక గంట సేపు వరకు నిన్నటి రోజు ఏదైతే న్యూస్ వచ్చిందో ఆ న్యూస్కి సంబంధించిన రియాక్షన్ అనేది ఉంటుందన్నమాట దీనివల్ల మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతుంది ఈ అప్ అండ్ డౌన్ ఏదైతే ఉందో ఇది మనకి వాల్యూని డిఫైన్ చేస్తుంది అని చెప్పి సీక్రెట్స్ ఆఫ్ ఎ పివర్ బాస్ బుక్లో చెప్పడం జరిగింది సో ఫస్ట్ వన్ అవర్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ వన్ అవర్ యొక్క రేంజ్ మనకి మార్కెట్ యొక్క వాల్యూని డిఫైన్ చేయడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది సో గీత గారికి ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేయలేదో ఒక కేక్ యొక్క ప్రైజ్ ఎంత పెట్టాలో తెలియలేదు కదా బిజినెస్ స్టార్ట్ చేసి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతే కేక్ యొక్క కరెక్ట్ ప్రైజ్ అనేది తెలిసింది అలాగే సిమిలర్ గా మనకి స్టాక్ మార్కెట్ ఓపెన్ కాకముందే నిఫ్టీ యొక్క వాల్యూ మనం చెప్పలేము స్టాక్ మార్కెట్ ఓపెన్ అయ్యి కొంతసేపు రన్ అయిన తర్వాత మనం దాని యొక్క వాల్యూని క్యాలిక్యులేట్ చేయగలుగుతాము సో సీక్రెట్స్ ఆఫ్ ది పివోట్ బోస్ బుక్ ప్రకారం మీకు వాల్యూ తెలియాలి అని అంటే మార్కెట్ వన్ అవర్ ట్రేడ్ అయిన తర్వాతే మనం డిఫైన్ చేయగలుగుతాము అందుకనే ఎప్పుడైతే ఇంటర్ ట్రేడింగ్ చేయాలి అనగానే వెళ్లి తొమ్మిది పదిహేనుకి మార్కెట్ చూడాల్సిన అవసరం లేదు మెల్లిగా ఓవర్ నైట్ వచ్చిన న్యూస్లన్నిటిని కూడా కన్సాల్టేట్ చేసుకుంటూ మార్కెట్ యొక్క మూమెంట్స్ కంప్లీట్ అయ్యేదాకా మనం ఆగచ్చు ఇలా నైన్ ఫిఫ్టీన్ నుంచి టెన్ ఫిఫ్టీన్ కి అంటే గంట టైం ఫ్రేమ్ లో మనకి మార్కెట్ యొక్క మూమెంట్స్ ను బట్టి ఈ రోజంతా మార్కెట్ ఎలా బిహేవ్ చేయబోతుంది అన్న విషయాన్ని మనం ముందుగానే కనుక్కోవచ్చు అంటే మార్కెట్ ఒక డే లో ఎలాంటి మూమెంట్స్ ఇవ్వబోతుందో మనం తెలుసుకోవచ్చు సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియో లో మనం అదే నేర్చుకోబోతున్నాం టైప్స్ ఆఫ్ మార్కెట్ డేస్ మార్కెట్స్ ఎలా మూవ్ అవుతూ ఉంటాయి అనేది కామన్ గా ఒక సిక్స్ టైప్స్ చెప్పడం జరిగింది సో ఆ సిక్స్ టైప్స్ ఆఫ్ మార్కెట్ డేస్ గురించి మనం నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియో లో తెలుసుకుంటాం అయితే ఈ వీడియో లో మీరు మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం కంగారు పడి ఇనిషియేటివ్ బయర్స్ గానో ఇనిషియేటివ్ సెల్లర్స్ గానో ఉండి ఎగ్జిట్ అయ్యి డబ్బులు పోగొట్టుకోకూడదు రెస్పాన్సివ్ బయర్ లేదా రెస్పాన్సివ్ సెల్లర్గా ఉంటూ వాల్యూ ఏంటో తెలుసుకొని ట్రేడ్ చేస్తే అలాంటప్పుడు మనం ఎక్కువ కన్సిస్టెన్సీ ఆఫ్ ప్రాఫిట్ తో స్టాక్ మార్కెట్ నుంచి ఎర్న్ చేయగలుగుతాము అనేది గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్గా యాక్చువల్ గా నేను ఈ బుక్ ని ఫస్ట్ టైం స్టడీ చేసినప్పుడు దీన్ని పెద్దగా నమ్మలేదు బట్ లాస్ట్ వన్ మంత్ నుంచి నేను డైలీ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నేను అనుకుంటూ ఉన్నా ఓకే ఇది టైం వచ్చింది నేను ఇప్పుడు రెస్పాన్స్ బయర్ గా ఉండాలి ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉన్నాను మార్కెట్ అలాగే దాని యొక్క డైరెక్షన్ మార్చుకొని అప్పటిదాకా సెల్లింగ్ మోడ్ లో ఉన్నది బయంగ్ లోకి మారింది ఇలా నేను చాలా సార్లు చూసిన తర్వాతే ఇంప్రెస్ అయ్యి ఈ ట్రేడింగ్ సైకాలజీ మీకు కూడా తెలియాలి అని చెప్పి ఇంత క్లియర్ ఈ వీడియో చేస్తున్నాను అండ్ ఇంతటితో ఈ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ కాలేదు జస్ట్ ఇది స్టార్టింగ్ మాత్రమే అండ్ ఈ కాన్సెప్ట్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకుంటే సీక్రెట్స్ ఆఫ్ హె ఓట్ బాస్ బుక్ ని స్టడీ చేయొచ్చు దీన్ని మీరు అమెజాన్ ద్వారా బై చేసుకోవచ్చు అయితే ఈ బుక్ లో డెప్త్ లోకి వెళ్తున్న కొద్ది కాన్సెప్ట్స్ అన్ని కొంచెం కష్టంగానే ఉంటాయి బట్ నేను స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ ది వీడియోస్ లో ఇంట్రాడే ట్రేడింగ్ సైకాలజీ ఏదైతే ఉందో అంతవరకు మాత్రమే ఈ వీడియో సిరీస్ లో నేను డిస్కస్ చేయబోతున్నాను సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో మనం టైప్స్ ఆఫ్ మార్కెట్ డేస్ గురించి తెలుసుకుందాం సో హోప్ఫుల్లీ ఈ వీడియో ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో